దయాకర్ గారు, సో చెప్పండి. సో మొన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, నిన్న విద్యుత్పై శ్వేతపత్రం, సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్న ప్రశ్న. యా, గుడ్ మార్నింగ్ హరి అండ్ పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా లేకపోతే ఏ వ్యవస్థ అయినా తనున్న పరిస్థితిని సమీక్షించుకోవడం అనేది ఒక సర్వసాధారణమైన అంశం. ఇప్పుడు ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బలాలేంది, బలహీనతలేంది, గతంలో సాధించిన విజయాలు ఏంటి అనేది వాళ్ళు చెప్పుకొని పోవాలి వాస్తవానికి. కానీ వాళ్ళు ఊకదంపుడుగా వాళ్ళ ఏమంటారు గొప్పలు గొప్పాలే చెప్పుకున్నారు తప్పితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ఎవరికి చెప్పలేదు. చివరికి రైతు బంధు కూడా నగదు ఉండినా లేకనా లేకపోతే ఇవ్వలేకనా అనే విషయం పక్కన పెడితే నగదు బదిలీని కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వచ్చేటట్టుగా చేసిన పరిస్థితి మనం చూసినాం. అంటే దాన్ని రద్దు చేసేటట్టుగా అయితే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు 671,000 కోట్ల రాష్ట్ర నికర అప్పు. ఇప్పుడు అంశాల వారీగా వచ్చినప్పుడు, శాఖల వారీగా వచ్చినప్పుడు విద్యుత్ సంస్థలకు సంబంధించిన అప్పు 81,516 కోట్లు. దీంట్లో డిస్కమ్ల నష్టాలే 62,461 కోట్లు. నిన్న మీరు అంతా వివరాలు ఇచ్చింది. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే కూడా గత అంటే 2014 వరకు పాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు వచ్చిన వాటతో పోలిస్తే కూడా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఉచిత కరెంట్ అనే పేరు మీద ఇచ్చింది. వీళ్ళు ప్రొడక్షన్ లేదని చెప్పినాం ఎన్నోసార్లు, మనం గొట్లాడినాం కూడా. అంటే యాదాద్రి కానీ లేకపోతే భద్రాద్రి కానీ వాళ్ళు అదనంగా పవర్ ప్లాంట్లు పెట్టింది. అవి రెండే, అవి క్రిటికల్ టెక్నాలజీతో, ఎనర్జీ టెక్నాలజీతో పెట్టిండ్రు. అవి ఇంతవరకు 1087 మెగావాట్లతో ఒకటి, 4000 మెగావాట్లతో యాదాద్రి పెట్టిండ్రు. అది ఇంతవరకు అది కాలే, అంతా బయట నుంచి తీసుకొచ్చింది. బయట నుంచి తీసుకొచ్చిందంటే ఒక రకంగా గవర్నమెంట్ నుంచి కొన్నది కూడా 6 రూపాయలకు చేస్తే దాన్ని 4 రూపాయలు 82 పైసలకు అప్పుడు పీయూష్ గోయల్ గారు వచ్చి దాన్ని క్రమబద్ధీకరించిండ్రు. రెండవది ఏంటంటే పీపీఏలకు సంబంధించి 20 సంవత్సరాల వరకు అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ యూనిట్ కాస్ట్కు, యూనిట్ ప్రైస్కు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది మా అభియోగం. అది కావునా కాదా అనేది రేపు ఎంక్వైరీలో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, పీపీఎల్ని రిడ్రెస్ చేసుకోవాలంటే కూడా ఒక 20 ఇయర్స్తో వాళ్ళు చేసుకున్నప్పుడు బ్రేక్ ఈవెన్ నుంచి ప్రాఫిటబిలిటీ అనేది ఆ కంపెనీల లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు కావు కాబట్టి వాళ్ళు లాభాపేక్షతోనే కంపెనీల వ్యవహారం నిర్వహణ ఉంటుంది. కాబట్టి వాళ్ళు లాభాపేక్షను చూసుకొని బ్రేక్ ఈవెన్ దాటిన తర్వాత మాకు 20 ఇయర్స్ వరకు వస్తుందని చెప్పి మనం వాటిని రద్దు చేయలేని స్థితికి వచ్చింది. రెండవది, మనం సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పీపీఎల్ మనకు వినియోగాన్ని బట్టే మనం కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు చేసుకోవాలి, లేకపోతే పవర్ వాళ్ళు ఇస్తారు. కానీ ఇప్పుడు మన వినియోగంలో పీపీఎలు ఉన్నాయి కాబట్టి వాటిని దాటిపోలేము. దానివల్ల నువ్వు సౌర విద్యుత్తును ఎంకరేజ్ చేయలేవు, పవన విద్యుత్తును ఎంకరేజ్ చేయలేవు. ఇతరాత్ర కొన్ని మన సాంప్రదాయేతర ఇంధన వనరులు ఉన్నాయి, వాటి నుంచి వచ్చే విద్యుత్తును మనం వినియోగించుకోలేము. కాబట్టి మొత్తం ఈ ప్రభుత్వమే 20 ఇయర్స్ పీపీఎల్ అని చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు చూడండి, ప్రభుత్వ సంస్థలకే 28,842 కోట్ల అప్పు ఉంది. ప్రభుత్వ సంస్థల బాకీలు, ప్రభుత్వ సంస్థలు మనకు ఇవ్వాల్సినవి. సో ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఉచిత కరెంట్ అని ఇచ్చింది, మళ్ళీ 9 లక్షల పంప్ సెట్ కూడా పెరిగినాయి. మరి కాళేశ్వరం ఎటు పోయిందో తెలియదు. కానీ ఇవన్నీ కూడా డిస్కమ్ల అప్పులు మీరు చూడండి, 14,169 కోట్ల నుంచి అప్పుడు 2014లో ఉన్నాయి. ఇప్పుడు 59,132 కోట్లు. ట్రాన్స్కోల్ అప్పులు అప్పుడు 6,277 కోట్లు, ఇప్పుడు 24,476 కోట్లు. జెన్కో అప్పులు 16,635 కోట్లు అప్పుడు ఉంటే ఇప్పుడు 53,963 కోట్లు. అయితే దయాకర్ గారు, ఇప్పుడు డిస్కమ్లు కానీ లేకపోతే ట్రాన్స్కో, జెన్కో అప్పులు చిట్టా ఈ రకంగా చెప్తున్నారు కదా, ఇవి చేయకుండా మరి 24 గంటల కరెంటు కానీ లేకపోతే వివిధ సంస్థలకి కరెంట్, అటు వ్యవసాయానికి కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ వినియోగదారులకి ఎలా ఇస్తారు, మీరు ఎలా ఇస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎస్, మీరు చెబుతున్నారు వాస్తవ పరిస్థితి తెలియాల్సిన అవసరం ఉందని. దీని ద్వారా మీరు ఎకానమీ కుదేలైందని చెప్తున్నారా, పబ్లిక్ ఫైనాన్సెస్ కుదేలైందని చెప్తున్నారా, రెండింటిలో తేడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పబ్లిక్ ఫైనాన్సెస్ కూడా డైవర్షనే కాలే. ఆ సంస్థలు డిస్కమ్లు అప్పుల్లోనే ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు మనకు కట్టలేకపోయినాయి. దానివల్ల జెన్కో ట్రాన్స్కో నష్టాలే ఉంది. ఇప్పుడు 81,000 కోట్ల రూపాయలు మనం ఎక్కడి నుంచి తీసుకురావాలనే దాని దగ్గర రేపటి మా వ్యూహం ఉంటుంది. రెండవది, మీరు ప్రధానంగా మీరు చూడండి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు
మారుతున్న పరిస్థితుల్లో దేశాలే సౌర విద్యుత్తును ఆపిచేస్తున్నాయి. అంటే కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఒక ఒక సంవత్సరానికి ఒక మెగావాటో లేకపోతే 2 మెగావాట్లు ఉత్పత్తి అదేంది ఆ విద్యుత్ అవసరం ఉన్న వాటిని ఏం చేస్తున్నాం మనం కంపెనీలు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే, మీరు ఒక 2 ఎకర్స్ కానీ 3 ఎకర్స్ కానీ మీరు అది కంపెనీ పైన కంపెనీలోనైనా మీరు ఉత్పత్తి సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగానే కంపెనీ పెట్టమంట. మనం వెంటిలేషన్ కు లేకపోతే కాంపౌండ్ కు ఎట్లాగ మనం నిబంధనలు పెడతాము న్యూ కంపెనీస్ కి అట్లా పెట్టినాం, కానీ ఇక్కడ వాళ్ళు సౌర విద్యుత్ పెట్టుకోవడానికి లేదు. నేను ఒక దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ నేను కలిసి మాట్లాడినాం, ఏమంటారంటే హైవేకు ఉండే డివైడర్స్ కానీ లేకపోతే మిగతా మనకి ఇక్కడ మనం ఇక్కడ కూడా పెట్టుకుంటాం, లేదా హైదరాబాద్ లో సోలార్ లైట్స్ ప్యానల్స్ పెడతాం, అలాంటివి మీరు గృహ అవసరాలకు కూడా వినియోగించేటట్టుగా పెట్టుకునేది ఉంటే దాన్ని వాళ్ళు పక్కన పెట్టిండ్రు. వైండ్ పవర్ మనకు చూడండి, దాదాపు నాకు తెలిసి 80 సెంటర్ల పైచిలుకు మనకు తెలంగాణలో వైండ్ పవర్ చేసుకోవడానికి ఉన్నది. దాదాపు నాకు తెలిసి 8 నుంచి 9 ఇటు వికారాబాద్ సైడ్ కొంత అటు ఏంది రాయచూరు వైపు ఇక్కడ పెట్టుకున్నాం మనం, కానీ 80 సెంటర్లు ఉన్నాయి ఇక్కడ మీకు భద్రాద్రి వైపు కానీ కొండ ప్రాంతాలు ఎక్కడైతే. నేనేమంటున్నా అంటే ఉద్దేశపూర్వకంగా పీపీఏలు XYZ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల వాళ్లకు డబ్బులు కట్టాల్సి వచ్చింది, కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు మనం డబ్బులు ఎందుకు కట్టలేకపోయినాం? ఇవి మన సంస్థలు కదా, ఇవి దివాలా తీస్తే ఎవరికి నష్టం? క్రమేపీ ఉచిత విద్యుత్ అనేది ఇప్పుడు అప్పుల రూపంలో ఉన్నాయి. సగటు వ్యక్తి యొక్క అప్పు ఇప్పుడు ఇలా 2 లక్షలు 180 వేలకు పోయింది, 7 లక్షల పైచిలకు కుటుంబ అప్పు ఉన్నది ఏది 60 6 లక్షల 71 వేల కోట్లు. అంటే అప్పు చేసి పప్పు కూడా చూపించి అప్పును నీ కాడ నేను ఒక 100 రూపాయలు తీసుకొని పైజోబులు పెట్టుకొని ఇగో నా 100 రూపాయల ఆస్తి అని చూపిస్తున్నా నేను, హరికాడ అడుగుతున్నా నేను వచ్చినప్పుడు. కానీ 100 రూపాయలు అగపడుతున్నాయి, ఎవరి నువ్వు ఇచ్చినాయి, కానీ నికర ఆస్తులను కూడగొట్టకు మేము అప్పులను తెచ్చి ఆస్తులను కూడబెట్టిండి అన్నారు. ఆ ఆస్తులు ఏందో దాని వివరాలు ఏందో మన వాళ్ళు చెప్తే విందాం మంచి. రైట్.